mango salad. దీని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. దూరగా ఉన్న మామిడికాయ ఒకటి, బేస్ కోసం లెట్యూస్, కీరా, తేనె, నిమ్మకాయ, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఇంకా వెనిగర్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సూపర్బ్గా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేస్తోంది బంగినపల్లి మామిడి అంటాం కదా, మనం బంగినపల్లి అంటాము. నిజానికి బాగా ఫేమస్ నేమ్ ఏంటంటే దీనికి బాదామి అనమాట. బాదామి వెరైటీ ఏంటంటే ఎక్కువ కేరళ మహారాష్ట్ర నుంచి ఆరిజిన్ అయింది అన్నట్టుగా చెప్పుకుంటారు. అక్కడ నుంచినే వరల్డ్ వైడ్ లేకపోతే భారతదేశం మొత్తం మీదకి అలా స్ప్రెడ్ అయిపోయింది. భారతదేశం అంటే గుర్తొచ్చింది, మ్యాంగో ప్రొడక్షన్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది ప్రపంచంలోనే. దాదాపు మోర్ దాన్ 50% ఆఫ్ ది మ్యాంగోస్ వరల్డ్ వైడ్ పండే వాటిలో మోర్ దాన్ 50% మన ఇండియాలోనే వస్తాయన్నమాట. అంటే ప్రపంచం మొత్తం కలిపి 100 మామిడి పళ్ళు పండితే 50 పైచిలకు మన భారతదేశంలోనే పండుతాయి కదా. చాలా గొప్ప మామిడి పళ్ళ దేశం మనది. రైట్, ఓకే, డిష్ రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మ్యాంగోని చాప్ చేసుకుందాం. చాప్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా చాప్ చేసుకొని మంచి డ్రెస్సింగ్ రెడీ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ రెడీగా ఉంది, పీలర్ రెడీగా ఉంది. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ పీలింగ్ అండ్ చాపింగ్. కరెక్ట్గా బాగా మెత్తగా మాగిపోయింది కాకుండా కొంచెం తక్కువ మగ్గిందైతే మనకి హోల్డ్ ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది కదా, ముక్క కట్ చేసినప్పుడు మెత్తబడిపోకుండా ముక్క నిలబడుతుంది. మామిడికాయ తొక్క తీయడానికి పీలర్ బెటరా కత్తి బెటరా, కత్తి పీట బెటరా అని, నాకు మాత్రం పీలరే బెటర్ అనిపిస్తుంది. దానికోసం చాలా పర్ఫెక్ట్గా అలా స్లైడ్ అవుతుంది. అందులోనూ పీలర్తో చాలా చాలా వెజిటబుల్స్వి ఫ్రూట్స్వి పీల్ చేస్తూ ఉంటాం, కానీ మ్యాంగోనే చాలా పర్ఫెక్ట్గా పీల్ అవుతుంది అనిపిస్తుంది నాకు పీలర్తో. పీల్ ఆఫ్. మ్యాంగో ఇస్ పీల్డ్, నౌ చాపింగ్. ఈ విధంగా రెండు స్లైస్లు చేశాను. దిస్ వన్ విల్ యూజ్ లేటర్. క్యూబ్స్ లా కట్ చేసుకుంటున్నా, డైసెస్ అంటాం కదా అలాగనమాట. సేమ్ సైజ్ వచ్చే విధంగా అలా చాప్ చేసుకుందాం, సరిపోయింది. ఓకే, అలాగే ఈ ముక్క కూడా చేద్దాం. నిజానికి ఎక్కడికి పోయినా కూడా మనకు సూపర్ మార్కెట్లో కావచ్చు, బయట మార్కెట్లో కావచ్చు, విరివిగా విచ్చలవిడిగా అత్యధికంగా దొరికేది ఈ బ్రీడ్ మామిడి పళ్ళే అనుకుంటా. కానీ కొంతమందికి పర్టికులర్గా చాలామందికి అలా నాస్టాల్జిక్ మ్యాంగో ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. నాస్టాల్జిక్గా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్న రసాలు బా పిచ్చి, చక్కగా ఇందాకే మాట్లాడుకుంటుంటే మా ప్రొడ్యూసర్ కూడా అంటున్నారు, మంచిగా మామిడి పళ్ళు కోసేసుకొని ముక్కలు ముక్కలుగా పెరుగన్నం వేసుకొని తినాలి అని చెప్పని. అలాగే చిన్న రసాలు చాలామందికి నాస్టాల్జిక్ అన్నమాట, అవి తింటేనే వాళ్ళకి తిన్నట్లు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అన్నట్లు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా వచ్చింది మ్యాంగోస్కి సంబంధించి, బాదామి ఇంత ఫేమస్ ఉంటుంది, ఆల్ఫాన్సో అంటే ఇంకా అబ్బో కింగ్, అసలు దానికి మించిన మామిడి పళ్ళు లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు చాలామంది. కానీ ఎక్కువ అంటే ఫేమస్ కానీ అద్భుతమైన మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మల్లిక, మన దగ్గర మాత్రం దొరుకుతూ ఉంటుంది అది, మల్లిక అనే వెరైటీ. నిజానికి నీలం ఇంకా దసేరి అని ఇంకొక బ్రీడ్, ఈ రెండింటి కాంబినేషన్లో తయారు చేశారనమాట. రమన్ సింగ్ అనే ఒక అతను అనుకుంటా, డాక్టర్ రమన్ సింగ్ అని ఆయన ఎవరు డెవలప్ చేశారు దాన్ని. మల్లిక అద్భుతంగా ఉంటుంది. అలాగే హిమాయత్ పసంద్ ఒకటి, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ రీజన్లోనే పండుతుందంట, అది చాలా ఫేమస్ వెరైటీ అది, అది కూడా అద్భుతంగా ఉంటుంది ఆ స్పైసీస్ కూడా. ఎనీవే, మామిడి పళ్ళు కటింగ్ అయిపోయింది.
కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పెట్టా కదా. నైస్. నౌ కీరా, కీరాని చాప్ చేసుకుందాం. కీరా ఏమో సీడ్లెస్ చేస్తున్నా. ఇందులో లేవు ఆల్రెడీ సీడ్స్, తక్కువ ఉన్నాయి, బాగా లేతగా ఉంది కాబట్టి. ఇది కూడా క్యూబ్స్ అన్నమాట. We are going for dressing. Chopping చేసుకున్నాం కాబట్టి డ్రెస్సింగ్కి వెళ్ళిపోయేసి డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్ మిక్స్ చేయాలి. సో డ్రెస్సింగ్ యూజ్ చేస్తుంది ఏంటంటే, మనం ఇప్పుడు వెనిగర్, దాంతోపాటు ఆలివ్ ఆయిల్ ఉంది. సో వెనిగర్ వేసుకున్నాం, ఆలివ్ ఆయిల్, హనీ, చక్కటి చిక్కటి తేనె, చాలా బాగుంది కదా. మిక్స్ 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 కొద్దిగా స్వీట్ సప్రెస్ చేయడానికి ఉంటుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది, కొంచెం కారం తగులుతూ ఉంటాయి. చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగంత సాల్ట్. గుర్తుపెట్టుకోండి, మనం వాడుతుందంతా కూడా ఫ్రూట్ బేస్డ్ కాబట్టి సాల్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ అవసరం లేదు. నౌ లెమన్ జస్ట్. నెట్టిగా వచ్చింది జస్ట్. ఓకే, నౌ ఇదే నిమ్మకాయని కొద్దిగా నిలువు కోసేసి ఒక బద్ద వాడదాం. లెమన్ జస్ట్ ఉంది కదా, కాస్త ఒగరుతనాన్ని అవి తీసుకొచ్చేసి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సాలడ్కి. ఓకే, క్లైమాక్స్కి వచ్చేసాం. క్లైమాక్స్లో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు, అలాగే కీరా. నైస్ కదా, కలిసిపోతుంది. చక్కటి డ్రెస్సింగ్, చక్కటి వెజిటబుల్, చక్కటి ఫ్రూటు. నైస్, నీట్గా లెక్చ్యూస్ తోటి ఒక మంచి బేస్ పెట్టి దాని మీద దీన్ని ప్రెజెంటేషన్ పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.